గాంధీ గారు రెండో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ వారిచ్చిన రాజ్యాంగం వారిచ్చిన స్ఫూర్తి వారిచ్చిన రక్షణ ఈ దేశ ప్రజలకు ఈ రోజు ఈ దేశం బలమైన దేశంగా ఎదగడానికి పునాదులు పడ్డాయి వారిచ్చిన స్ఫూర్తితో వారు రాజ్యాంగంలో పొందుపర్చిన విధానాలతోనే ఆర్టికల్ 3 ద్వారా ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఈ తెలంగాణ రాష్ట్రం వారి స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లవలసిన బాధ్యత ప్రతి ఒక్క ప్రజా ప్రతినిధి మీద పార్టీ నాయకుల మీద ఉన్నది ఈ రోజు 132వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాల సందర్భంగా మా కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ అధ్యక్షులు రాజ్యసభ ఫ్లోర్ లీడర్ మల్లికార్జున్ ఖర్గే గారు ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారు ఈరోజు అంబేద్కర్ జయంతి ఉత్సవాలను తెలంగాణ రాష్ట్రంలో జరుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఇక్కడికి వస్తున్నాడు అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎంత ప్రాధాన్యత ఇస్తుందో మీకు అందరికీ తెలుసు వారిచ్చిన స్ఫూర్తితోనే ఈ దేశానికి రాష్ట్రపతిగా దళితులకు గిరిజనులకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది ఈ దేశంలో పార్టీ అధ్యక్షుల నుంచి మొదలు పెడితే ఆనాడు దామోదరం సంజీవ్ అయిన నేడు మల్లికార్జున్ ఖర్గే గారైన కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులు కాగలిగిన్రు తెలంగాణ రాష్ట్రం ఏర్పడకంటే ముందు ఉమ్మడి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులుగా మల్లు అనంతరాములు గారి కారు నుంచి మొదలు పెడితే చాలామంది ప్రముఖులు ఇక్కడ పార్టీ అధ్యక్షులుగా పనిచేశారు వీరే కాదు మన పంజాబ్లో మీకు తెలుసు పటియాల మహారాజును తొలగించి చెన్ని అనే ఒక దళితుణ్ణి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాజును తొలగించి పేదవాడిని ముఖ్యమంత్రిగా చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉన్నది మీకు అందరికీ తెలుసు అదేవిధంగా లోక్సభ స్పీకర్గా తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించిన లోక్సభలో లోక్సభ స్పీకర్గా మీరా కుమారి గారి నేతృత్వంలో వారు ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించి రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అంటే రాష్ట్రపతిగా లోక్సభ స్పీకర్గా పార్టీ జాతీయ అధ్యక్షులుగా ముఖ్యమంత్రులుగా తెలంగాణ శాసనసభాపక్ష నాయకుడిగా బట్టి విక్రమార్క గారిని కూడా ఈరోజు కాంగ్రెస్